ఉపాధి హామీ కూలీలకు వేసవి కాలంలో నీడ ఉండాలనే ఉద్దేశంతో టెంట్లు పరిశుభ్రంగా ఉండేందుకు సభలను స్థానిక ప్రజా ప్రతినిధులు పంపిణీ చేశారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ గండేపల్లి మండలానికి రావడంతో తాళ్ళూరు గ్రామంలోని ఉపాధి కూలీలకు వీటిని అందించారు. గ్రామ సర్పంచ్ శీలామంతు వీరబాబు, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు ఒబిన్ని వీరబాబు, ఎంపీటీసీ చెల్లూరు రాంబాబు చేతుల మీదుగా ఉపాధి హామీ కూలీలకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ సంగీత అబ్బులు, ఫీల్డ్ అసిస్టెంట్ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన తాళ్ళూరు గ్రామంలో వెంకటరామయ్య చెరువులో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కార్మికులకి అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వారి సౌకర్యార్థం టార్పాలిన్లు మరియు శుభ్రత కోసం సబ్బులు మెజర్మెంట్ నిమిత్తం మేట్స్ కిమో టేపులు ఇవ్వడం జరిగింది. ఇది చాలా ఆనందదాయకం. ఈ కార్యక్రమంలో సర్పంచ్గా పాల్గొన్న సర్పంచ్ గారికి అలాగే జిల్లా వ్యవసాయ సహా మండలి సభ్యులు వీరబాబు గారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఇప్పటివరకు జరిగిన ఈ ఉపాధి హామీ పథకంలో ఏమేమి చేసినా ఇప్పటివరకు చూసుకున్నట్లుండేది, అయితే కొంతవరకు ఇబ్బందులు జరుగుతున్నాయని భావించి సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్గా టేక్ ఓవర్ చేసుకోవడం జరిగింది ఈ పథకం మొత్తాన్ని. అందువల్ల ఇప్పుడు కొత్తగా వచ్చిన సాఫ్ట్వేర్లు కానీ ఏమైనా సరే రోజుకు కనీసం రోజుకి 6 గంటలు కంపల్సరీ పనిచేయాలి. ఈ పనిచేసే క్రమంలో వాళ్ళు విశ్రాంతి తీసుకోవడం కోసం మరియు శుభ్రతగా ఉండడం కోసం సబ్బులు టెంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. అలాగే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా తన గ్రామంలో పనిచేస్తూ తన గ్రామాభివృద్ధికి, ఇక్కడ కేవలం ఉపాధి హామీ అనేది ఒక కూలి పనికి వెళ్ళినట్టు కాదు, వారు గ్రామాభివృద్ధిలో ఒక భాగస్వామ్యం వారి గ్రామంలోనే అవ్వడం కోసం పెట్టిన ప్రత్యేకమైన పథకం ఇది. అలాగే ప్రతి కార్మికుడు పనిచేసే కార్మికుడు కూడా వేరే గ్రామానికి వలస వెళ్లకుండా సంవత్సరానికి 100 రోజుల పాటు ఉపాధి కల్పించే ప్రత్యేకమైన కార్యక్రమం ఇది. 1992 నూతన ఆర్థిక విధానంలో వచ్చిన మొదట్లోనే ఏర్పాటు చేయడం జరిగింది. అప్పట్లో ఇది పనికి ఆహార పథకంగా ఉండేది. ఆ పథకాన్ని రూపాంతరం చెంది ఇప్పుడు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకంగా తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు అయ్యి వారికి నిర్దేశించిన లక్ష్యాల ప్రకారం పనిచేస్తూ గ్రామాభివృద్ధిలో వారికి సహకరించవలసిందిగా కోరుచు. అందరికీ నమస్కారం. ఈరోజు మన తాళ్ళూరు గ్రామంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా మన తాళ్ళూరు వెంకటరాజ చెరువులో మనకి ఈరోజు ఉపాధి హామీ కూలీలకు వారి అవసరాలకు ఉపయోగపడే తార్పలేని టెంట్లు, అదేవిధంగా పనిచేసిన తర్వాత శుభ్రపరచబడి సబ్బులు, మేట్లకి మెజర్మెంట్ టేబుల్ ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథిగా అతిథులు, మరి అదేవిధంగా మన సర్పంచ్ గారికి, అదేవిధంగా ఎంపీటీసీ గారికి అందరి సమక్షంలో మనం ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా శుభదాయకం. ఈ యొక్క ఉపాధి హామీ పథకాన్ని ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరు ఉపయోగించుకుని దీని తద్వారా మన గ్రామంలో అధిక మొత్తంలో ప్రభుత్వం నుండి పని కల్పిస్తే మన గ్రామాలకు అభివృద్ధికి కూడా కొంత మొత్తాన్ని కేటాయించడం జరుగుతుంది. అందరూ కూడా ఇదేదో పని లేదా కూలి పని అనే ఉద్దేశం కాకుండా గ్రామాభివృద్ధిలో భాగంగా ప్రతి ఒక్కరు ఒక చేయేద్దాం అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు పనులు ఏదో టైంలో పనులు కల్పించుకుని ఈ పని చేస్తే మన గ్రామంలో కూడా అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడుతుందని అందరూ గమనించాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. వర్క్ నిమిత్తం వారు ఇచ్చిన మరి తార్పాలను, నెక్స్ట్ సోప్స్, ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులను బట్టి మరి వ్యక్తిగత శుభ్రతతో పనిచేయాలనే ఉద్దేశంతో, అలాగే ఈ వచ్చేది సమ్మర వేసవకాలం నిమిత్తం ఎండదెబ్బ తగలకుండా వడదెబ్బ తగలకుండా పనిచేసే వాళ్ళకి అందరికీ ఉపయోగకరంగా ఉండాలనే ఉద్దేశంతో మరి ప్రభుత్వం గారు ఏర్పరిచిన ఈ రెండు డిస్ట్రిబ్యూట్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే గౌరవ సభ్యులు మరి వీరబాబు గారు, అలాగే ఎంపీటీసీ సభ్యులు వారు అందరూ వచ్చి ఇవ్వడం కూడా చాలా సంతోషకరమైన సందర్భం. కాబట్టి దీన్ని సంపూర్ణంగా ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుని ఆ రకంగా మరి జాగ్రత్తగా వహించి
దాని చాలా జాగ్రత్తగా ఆ పని దినాలు ఏవైతే టైం టేబుల్ మారిందో ఆ టైం టేబుల్ ప్రకారం మరి ఫాలో అవుతూ పని చేసుకుని దానికి కూడా మరి ఎన్ఆర్జీసీలో వచ్చిన కొత్త వరవడిలో ఇప్పటి వరకు సిస్టమ్ అంతా ఒక రకంగా ఫాలో అయింది. ఇప్పటి నుంచి ఏంటంటే డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంటే మరి ఆన్లైన్ ప్రాసెస్ మొదలుపెట్టి ఆన్లైన్లోనే అన్నీ అప్లోడ్ చేసుకుని బిల్స్ కూడా దాని తద్వారా దాని ద్వారా ఆన్లైన్ పేమెంట్ ద్వారా ప్రతి వ్యక్తి ఎవరైతే మరి ఇందులో ఉపాధి హామీ పనుల్లో పనిచేస్తున్నారో ఆ పని ట్రాన్స్పరెన్సీగా ఎవరు డబ్బులు చెల్లించే రూపాయన కానీ ఏ రకమైన పక్కద్రోవ పట్టకుండా ఉండేటట్టు డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్గా మరి ఈ సిస్టమ్ను ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన రోజులు ఇవి. కాబట్టి దీన్ని సద్వినియోగపరచుకుంటారని ప్రతి ఒక్కరూ ఎవరికి అందులో సొమ్ములు పక్కదోవ పట్టకుండా మాత్రం ఉంటుందని ఉద్దేశంతో మరి ఇది ఇంకా పకడ్బందీగా చేయాలనే ఉద్దేశంతో మరి నరేంద్ర మోడీ గారు అయితేనే జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే మరి చేయడం జరిగింది. కాబట్టి దాన్ని పక్కాగా ఉపయోగించుకుని దాన్ని చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుంటారని సంతోషకరమైన విషయంలో మరి తెలియజేసుకుంటున్నాం. మరి ఈ సందర్భంగా మరి ఇక్కడికి వచ్చిన అందరికీ ప్రతి ఒక్క ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ సందర్భంగా జై హింద్ జై భారత్.